ఎన్టీఆర్ ఈ పేరు చెబితే చాలు, ఎవరెస్ట్ శిఖరాన కూర్చున్నటువంటి తెలుగువాడి ఖ్యాతి ఆత్మగౌరవం గుర్తొస్తుంది. కానీ ఆయన మరణం నుంచి రాజకీయ భవిష్యత్తు వరకు ఇప్పటి వరకు ఎన్నో నీలి నీడలు, తెలియాల్సినటువంటి నిజాలు చాలా ఉన్నాయి. మరి ఆ గుట్టు విప్పేదెవరు? తెర వెనుక ఉన్నటువంటి చీకటి నిజాలను ప్రపంచానికి తెలియజెప్పేదెవరు? ఎన్టీఆర్ సతీమణి నందమూరి లక్ష్మీ పార్వతి గారితో ఈరోజు హాట్ సీట్. మేడం నమస్తే. నమస్తే అమ్మా. సత్యం దాచేస్తే దాగదు, చరిత్ర కూడా చింపేస్తే చిరిగిపోదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తుందంటే, ఎన్టీఆర్ గురించి ఈ జనరేషన్కి తెలిసింది చాలా తక్కువనే చెప్పుకోవాలి. ఆ నిజాలతో పాటు ఆయన ప్రాముఖ్యతని, మరికొన్ని రాజకీయ భవిష్యత్తుని మీరు చెప్తారనేటువంటి నమ్మకంతో, దానికన్నా ముందు లక్ష్మీ పార్వతి గారు, వైసీపీలో కానీ ఇప్పుడు మీరున్న పొజిషన్లో కానీ చాలా హ్యాపీగానే ఉన్నారా మీరు? యా, ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ. చాలా పీస్ఫుల్గా ఉన్నాను. ఇన్నేళ్ల తర్వాత ఓ ప్రశాంత జీవితం వచ్చింది. అనవసరమైన రాజకీయాలు లేవు, నాకు గొడవలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు మంచి పోస్ట్ ఇచ్చారు. 5 సంవత్సరాల నుంచి ఇందులోనే కంటిన్యూ అవుతూనే ఉన్నాను. సో చాలా అందులో నాకు రిలేటెడ్ పోస్ట్, నేను సాహితీవేత్తను. దానికి తగినట్లే ఈ అకాడమీ అనేది కూడా సాహిత్యానికి సంబంధించింది, తెలుగు అకాడమీ. దాంతోపాటు సంస్కృత అకాడమీ కూడా ఇచ్చారు. అందువల్ల ఏంటంటే ఈ రెండు నిర్వహణ నేనే చేస్తూ చాలా సక్సెస్ అయ్యాను. ఇందులో అకాడమీ ఫండ్స్ సాధించుకున్నాం తెలంగాణ నుంచి. సో మా స్టాఫ్ అంతా వచ్చారు. ఇప్పుడు పిల్లలకి అంటే స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ అంతా కూడా మేమే బుక్స్ ప్రింట్ చేసిస్తాం. అలాగే ఇప్పుడు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ గవర్నమెంట్ చక్కగా డిఎస్సి వాళ్ళకు కూడా జాబ్స్ ఇస్తున్నారు. అలాగే టెట్, ఈ బుక్స్ అన్నీ కూడా మేము ప్రింట్ చేసి అందుబాటులో ఉంచాము స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నీ, గ్రూప్1 గ్రూప్2. మీకు ఏ బుక్ కావాలన్నా ఇప్పుడు తెలుగు అకాడమీ అందిస్తుంది. అట్లా ఆ స్థాయిలో మళ్ళీ దీన్ని పెంచగలిగాం మేము. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సునామీతో అధికారం చేపట్టినటువంటి తర్వాత ఆ స్టంపింగ్ విక్టరీకి కూడా మీరు కూడా ఒక కారణం. కానీ మీకు ఇవ్వాల్సినంత ప్రాధాన్యత పార్టీలో ఇవ్వలేదు అనేటువంటి విషయం బాగా ఉంది. మీకు కూడా అసంతృప్తి ఉందా? లేదులే, నేను అసలు ఆ మాట అనుకోనే అనుకోను. ఎందుకంటే అతను చేసిన కృషి సామాన్యమైంది కాదు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎంతోమంది నిలబడ్డారు ఆయనకి, పార్టీకి సహాయంగా, అభిమానంతో. మా అందరికంటే కూడా ప్రజలు ముఖ్యంగా. వాళ్ళ తండ్రి గారు చేసిన మేలు మర్చిపోకుండా, వాళ్ళ తండ్రి గారి మరణాన్ని జీర్ణించుకోలేనటువంటి ప్రజలు ఒక ప్రమాదవశాత్తు మధ్యలో చంద్రబాబు మళ్ళీ అడ్డదారిలోనే వచ్చాడు. బీజేపీ, పవన్ కళ్యాణ్ అని వీళ్ళందరి సాయంతో వచ్చిన 5 ఏళ్లలోనే అతను ఆ దోపిడీ విధానం అంతా చూసి ప్రజలు చాలా వెక్స్ అయిపోయారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అన్ని విధాలు ఇబ్బంది పెట్టారు, జైలుకు పంపించారు, ఎంతో కుట్రలు కేంద్రం నుంచి గల్లీ దాకా చంద్రబాబు వరకు అందరూ చాలా కుట్రలు చేసిన ఒక్కడే నిలబడ్డాడుగా అతను. ఎక్కడ వెనక్కుపోలేదు, ప్రజలకు దూరం కాలేదు. ఉంటే జైలు, లేతే ప్రజలు అన్నట్టుగా ఉన్నాడు. జైలు నుంచి రాగానే మళ్ళీ జనంలోనే ఉన్నాడు. ఓడిపోయినా కూడా జనంలోనే ఉన్నారు, జనం కోసమే నిలబడ్డారు. అందువల్ల ఈజ్ ద లీడర్. అందువల్ల అతని పట్ల అభిమానంతో మేమందరం ఏముంది, వెనక నిలబడ్డటువంటి వాళ్ళం మేము. కానీ ఈ విక్టరీ అంతా కూడా జగన్మోహన్ రెడ్డిది, అదేవిధంగా ప్రజలది. టీడీపీ జనసేన ఇప్పుడు ఒక జట్టుగా ముందుకు వెళుతోంది. బీజేపీ కూడా రేపు ఎల్లుండో ముందుకు వస్తుంది అని చెప్పి చాలామంది అంటున్నారు, వార్తలు కూడా వస్తున్నాయి. ఒకవేళ కనుక అదే జరిగితే, అంటే టీడీపీ బీజేపీ జనసేన కనుక ఒక జట్టుగా వెళ్ళి 2024లో కనుక చంద్రబాబు గారు సీఎం అయితే మీ పరిస్థితి ఏంటి? అది కల్లో మాట. చంద్రబాబుకి మళ్ళీ రావటం అనేది ఇంపాసిబుల్ ఈ రాష్ట్రంలోకి. ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్, ఎవరు మంచి చేశారో వాళ్ళకు ఓట్లు వేస్తారు. కానీ ప్రజల అమాయకుల, అందులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, ఎవరు దోపిడీ చేశారో మళ్ళీ ఆ దొంగను తెచ్చుకుంటారా? దాదాపు 200,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ను లూటీ చేసినటువంటి ఒక భయంకరమైన దొంగ అతను, చంద్రబాబు నాయుడు. అలాంటి నీతి లేనివాడు, నిబద్ధత లేనివాడు, విలువలు లేనివాడు, అతనితో చేయగలిపే వాళ్ళకి ఎలా ఉంటారు? దొంగలకు దొంగలే సాయం చేస్తారంటారు కదా.
అందువల్ల అట్లాంటి వాళ్ళు వాళ్ళని గురించి అసలు ఒక్క నిమిషం కూడా మేము ఆలోచించట్లేదు. మా దారిని మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజలకు ఏమి మంచి చేస్తేనే మాకు ఓటేయండి. అంత ధైర్యంగా ఏ ముఖ్యమంత్రి అయిన ఇంతవరకు ఎప్పుడైనా చెప్పారా? అబద్ధాలతో మాకు ఓట్లు వేయండి అని చెప్పి అడుక్కోవటం చూశాం. కానీ నేను మీ ఇంట్లో మంచి చేశాను అనుకుంటేనే నాకు ఓటు ఇవ్వండి లేకపోతే వద్దు అని చెప్పగలిగే నాయకుడు ఎవరు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. అందువల్ల ఒక ధైర్యం మాకుంది, మాకు నైతిక విలువలు ఉన్నాయి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంది, ప్రజల మీద నమ్మకం ఉంది. ఈ పొత్తులు ఎప్పుడూ ఉన్నాయిగా, చంద్రబాబు కొత్త కాదు కదా. ఆయన ఈ ప్రపంచంలో ఎన్ని పార్టీలు పుట్టినాయో అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాడు అతను, అందరినీ మోసం చేశాడు. బీజేపీ కూడా ఆలోచించాలి, ఎందుకంటే దిగజారితే మనం చెప్పలేము. అంత భయంకరంగా 2019 ముందు ఎంత దారుణంగా తిట్టి మోడీ గారిని, ప్రధానమంత్రి అని కూడా చూడకుండా ఆంధ్ర రాష్ట్రం వస్తే నల్ల జెండాలు ఎగరేసి అమిత్ షా గారి కారు మీద రాళ్ళు వేయించి ఏంటి ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి మళ్ళీ ఢిల్లీ పోయి అక్కడ ఒక ధర్నా పెట్టి అక్కడ ఆయన వ్యక్తిగత విమర్శలు కూడా చేసి మళ్ళీ వాళ్ళకి ఏమాత్రమైనా కొంచెమైనా సరే అభిమానం ఇది ఉంటే, ఎందుకంటే అంత జాతీయ పార్టీ వాళ్ళకి ఎవరి అవసరం కూడా లేదు ఇప్పుడు నాకు తెలిసి. మళ్ళీ కూడా వాళ్ళే గెలుస్తారు, వాళ్ళు గెలుస్తారు అనగానే మళ్ళీ ఇతను ఢిల్లీ దారి పట్టాడు. నేను అక్కడేమో తెలంగాణలో కాంగ్రెస్ సపోర్టు. అసలు ఏంటి ద్వంద్వ నీతి, ఎక్కడన్నా విలువ ఉందా, ఎక్కడన్నా సిద్ధాంతం ఉందా ఇతనికి? ఇలాంటి వ్యక్తి పైగా కేసులు, ఎన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి అతని మీద. ఇలాంటి వ్యక్తితో వాళ్ళు మళ్ళా ఒక సయోధ్యకు రావటం అని అంటే ఇక బీజేపీని మనం ఈ ఆంధ్రప్రదేశ్లో మాత్రము దాని విలువలను కూడా శంకించాల్సిన అవసరం వస్తుంది. ఎన్టీఆర్ ఆశయాలను సాధించేది, ముందుకు తీసుకువెళ్ళేది మేమే, మేము మాత్రమే ఆయనకు నిజమైన వారసులం అంటున్నారు పురంధరేశ్వరి, నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్, అలాగే లోకేష్, చంద్రబాబు. అసలు వాళ్ళ గురించి మాట్లాడాలని నాకు పరమ అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే ఎన్టీఆర్ మీతో ఉన్నాడు ఒకే ఒక్క మాట, నాకు విమర్శలు కూడా ఇష్టం లేదు వాళ్ళ గురించి మాట్లాడటం. లాస్ట్ నిమిషం వరకు నిజంగా మీరు వారసులు అయితే మీతోనే ఉండాలి, అయినా ఎందుకు ఉండలేదు, ఒక్క మాట చాలు కదా, నా కుటుంబం వద్దని అన్నారు కదా, మిమ్మల్ని తిట్టారు కదా, భయంకరంగా తిట్టారు కదా, మీ మీద క్యాసెట్లు చేశారు కదా, ఆడియో వీడియోలు అన్నీ ఉన్నాయి కదా, మరి అలా వద్దనుకున్న వాళ్ళు వారసులు అవుతారా? వారసులుగా ఏం ప్రూవ్ చేసుకున్నారు? అందువల్ల ఈ అబద్ధాలు విని విని 30 ఏళ్ళుగా జీవితం అలసిపోయింది విజయ్, చాలా అలసిపోయాను. ఎన్ని అబద్ధాలు, నా చుట్టూ ఒక అబద్ధాల కోట కట్టారు, భయంకరంగా నా భర్తను చంపారు, చివరికి నన్ను రోడ్డు మీద పడేశారు, ఉన్న ఇళ్ళను లాగేశారు. ఇలాంటి నీచులు వీళ్ళు వారసులు అంటే కూడా చెప్పడానికి కూడా పరమరోతగా అనిపిస్తూ ఉంది. 1996 జనవరి 17వ తేదీ ఏం జరిగింది అసలు? అందరికీ తెలిసిందే, ఆ రోజు ఈ సింహగర్జన సదస్సు పెట్టడానికి నెహ్రూ గారితో మాట్లాడుతూ డబ్బు కావాలి కదా బ్యాంక్ ఖాతాలో, ఈయన మేము ఉండే బ్యాంకుల పేర్లు కూడా మర్చిపోతాను, ఇంకా బ్యాంకులో ఉన్న డబ్బు తీసుకురమ్మని చెప్పి చెప్పారు ఎన్టీఆర్ గారు, 30 లక్షల డబ్బు. సో బ్యాంక్ ఆఫ్ బరోడా తీసుకురమ్మన్నారు. సరే, ఈ సంగతి తెలిసి చంద్రబాబు వెంటనే ఎమర్జెన్సీ మోషన్ మూవ్ చేసి ఆ డబ్బు ఇవ్వటానికి వీల్లేదని ఆపేశారు. అది తెలిసి ఆ వార్త సాయంత్రం ఆయన చాలా హర్ట్ అయిపోయారు, విపరీతంగా బాధపడ్డారు. ఇంకా ఆయనకు అసలే బ్రెయిన్ క్లాటు, పెరాల్టిక్ స్ట్రోకు, అంతకుముందు మైల్డ్ హార్ట్ స్ట్రోకు, 35 సంవత్సరాలు షుగరు, బీపీ, ఇన్ని వ్యాధులు ఉన్న మనిషిని చాలా జాగ్రత్తగా చూడాలని డాక్టర్లు చెప్పారు. అయినా సరే ఈ కుటుంబం ఆయన మరణానికి ఎలా దారితీసిందనటానికి ఇవన్నీ కూడా ఉదాహరణలే కదా. ఆ సంఘటన జరిగిన 8 గంటలకి ఆయన హార్ట్ ఫెయిల్, సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో ఎవరు హంతకులు అంటే ఓపెన్గా చెప్పొచ్చు, కిల్లర్స్ ఫ్యామిలీ అంతే. కానీ అసలైన హంతకురాలు మీరే అని మీ మీద ఒక అపవాదం. నన్ను అయితే నన్ను ఎందుకు అరెస్ట్ చేయాలి? ఎన్టీఆర్ గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చినటువంటి తర్వాత అటు డాక్టర్స్కి కానీ, అంటే ముఖ్యంగా పర్సనల్ వైద్యులకు కానీ, చేయాల్సిన వాళ్ళకి కానీ మీరు కాల్ చేయలేదు అనేటువంటి ఒక ఆరోపణ మీరు ఇప్పటికీ మోస్తున్నారు లక్ష్మీ పార్వతి గారు. ఎవరు చెప్పారు ఈ మాట? డాక్టర్ రిపోర్ట్ చూడాలిగా మీరు కూడా.
అప్పుడే ఆ క్షణమే డాక్టర్స్ ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కదా, ఈనాడే కదా ఇచ్చింది. ఈనాళ్ళలో తెల్లవారుజామున 3:15 కల్లా డాక్టర్స్ అందరూ వచ్చేసారు. సోమరాజు గారు, కుమార్ గారు, ఆయన ఫ్యామిలీ డాక్టర్స్ వాళ్ళే కదా. 3:30 కల్లా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు. పెద్ద కొడుకు, కోడలు అందరూ వచ్చారు. తర్వాత చంద్రబాబు నాయుడే ఎక్కడో ఎవరింట్లోనో ఉన్నాడు, అవి చెప్పకూడదు, ఆయనకే తెలియదు ఓ ముఖ్యమంత్రికి. 6 వచ్చాడు. అందువల్ల వాళ్ళు వెంటనే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, డాక్టర్లు మేము వెళ్ళాము తెల్లవారుజాము 3:30 కల్లా ఉన్నాము అక్కడే, మొత్తం తీసుకొని వచ్చారు. కానీ సరే, ఇది చెప్పాను కదా, ఒక అబద్ధాన్ని వాళ్ళు చేసిన తప్పును సమర్థించుకోవటానికి ఇలాంటి నీచమైనటువంటి ఎన్నో చేశారు. తప్పు నాదైతే వాళ్ళు నిరూపించి ఉండాలి, ఎప్పుడో నిరూపించి ఉండాలి కదా. నిజంగా నేను తప్పు చేశాను అంటే నన్ను జైల్లో పెట్టించి ఉండాలి కదా. ఎన్టీఆర్ గారు చనిపోయినప్పుడు మీ ఇంట్లో మీ బెడ్రూమ్ కింద 6 కోట్ల రూపాయల క్యాష్ ఉంది, దాన్ని మొత్తాన్ని కూడా మీరు దేవినేని నెహ్రూకి, మోహన్ బాబుకి, ఇంకొంతమందికి పంపించారు అనేటువంటిది మీరు చెప్పినటువంటి ఈనాడు పత్రికలో రాసినటువంటి కథనాలు ఉన్నాయి. నిజంగా డబ్బు పంపించారా? వాళ్ళు పంపిస్తే వాళ్ళు తిరిగి ఇచ్చారా మీకు? 6 కోట్లని నేను ఎప్పుడూ చెప్పలేదు. ఎంత ఉందో మాకు తెలియదు. ఎలక్షన్ ఫండ్ వస్తుంది కదా, అందరు ఇచ్చారు. అప్పుడు నేషనల్ ఫ్రంట్లో ఉండే భాగస్వాములందరూ కూడా 94 ఎలక్షన్స్ కోసం పంపించారు. ఎంతో కొంత మిగిలి ఉంటుంది, ఆయనకి తెలియదు నాకు తెలియదు, లెక్క పెట్టలేదు మేము ఎంత మిగిలిందని. హరికృష్ణ మా డబ్బు ఉంది అని చెప్పి కేసు పెట్టాడు మా మీద పోలీస్ స్టేషన్, వాళ్ళదే గవర్నమెంట్. ఇక ఆ డబ్బు కూడా లేదు, ఈ పార్టీ ఎలా నడపాలి మేము? ఉన్నది ఎంత ఉందో కూడా చూసుకోలేదు, చనిపోయిన దుఃఖంలో ఉన్నాము. అందుకని మేము సన్నిహితులైనటువంటి నెహ్రూ గారు, గద్దెబాబురావు గారికి ఇచ్చాము దాచిపెట్టమని. నెహ్రూ తిరిగి ఇచ్చాడు, గద్దెబాబురావు ఇవ్వలేదు. మోహన్ బాబు అసలు మాతో లేడు కదయ్యా. మోహన్ బాబు అప్పటికే చంద్రబాబు వైపు వెళ్ళిపోయాడు కదా, అనవసరంగా అబ్బాయిలు లాగుతున్నారు. కానీ అతను అసలు లేడు మా వైపు. ఇయే మరి అబద్ధాలు కదా, ఎన్నో వస్తాయి. అయిపోయి ఒక పథకం ప్రకారము, ఒక పద్ధతి ప్రకారము ఈనాడు మిమ్మల్ని ఓవైపు పొగుడుతూనే మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పని చేసింది అనేటువంటి కొన్ని కథనాలు దానికి సాక్ష్యంగా ఉన్నాయి. దానికి తగ్గట్టు చరిత్ర కూడా చెప్తోంది. రామోజీరావు ఈనాడును అడ్డం పెట్టుకొని మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు, మిమ్మల్ని లోతుల్లోకి దించేస్తున్నారని మీరు ఎప్పుడు కూడా గుర్తించలేదా? నెగిటివిటీని మీరు గుర్తించలేకపోయారా? ఇప్పుడు నా రోల్ ఏంటి అసలు అక్కడ చెప్పడానికి? నన్ను పొగిడింది ఏముంది ఆయన పేపర్లో? పొగట్టం కంటే నా మీద విమర్శలే ఎక్కువ కదా. అంటే వాళ్ళ పథకంలో భాగంగా వాళ్ళ కుట్ర వేరు. అసలు గవర్నమెంట్లో ఎన్టీఆర్ మీద కదా ఆయన కక్ష, ఎన్టీఆర్ మీద కదా వాళ్ళ కుట్రంతా కూడా. ఆయన పదవులో లేకుండా చేయాలి. దానిలో భాగంగానే రామోజీ పావులు గెలిపాడు. ఆయన పక్కన ఉన్నటువంటి నన్ను ఊచిగా చూపించారు, నా వల్లే డిస్టర్బ్ అవుతుందన్నారు. అందువల్లే వాళ్ళు ఆ పథకం ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని అబద్ధాలు రాస్తున్నారు, రోజు అబద్ధమే కదా, పేపర్లు నిండా అవే కదా. ఆ రోజు అంతే కదా, నా చూడు తెల్లవారు లేస్తే లక్ష్మీబారి, నేనేమైనా పదవిలో ఉన్నానా, నేనేమైనా డబ్బు సంపాదించుకున్నానా, ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగారా, ఏమన్నా అసలు. అంటే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిన ఒక భయంకరమైన కుట్రలో నన్ను ఒక పావుగా చూపించి వాళ్ళు ఆ విధంగా నాటకాలు ఆడి సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఇద్దరం అమాయకులం కనుక. మాకు రాజకీయ తెలివితేటలు లేవు చెప్పాలంటే. నేను కొత్త, నాకు అసలు తెలియదు. అన్నాళ్ళు ఉండి ఆయనకే తెలియదు పాపం, అంత నిష్కపటి అంటే కపటం తెలియనటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ గారు. అందుకనే మీరు క్యారేజీలు తీసుకువెళ్ళేవారు, గోరుముద్దలు తినిపించేవారు, కంటికి రెప్పలాగా చూసుకునేవాళ్ళు అని చెప్పి ఈనాడు కొన్ని కథనాలు రాసిన మాట వాస్తవమే. ఆయనాడే మీకు ఎన్టీఆర్ గారిని ప్రసన్నం చేసుకోవాలంటే ముందు మీ దగ్గరికి రావాలని, లక్షలాది రూపాయలు విలువ చేసే పట్టు చీరలు ఇవ్వాలని, ఐఏఎస్లు మొత్తం అంతా కూడా మీ ముందు చేతులు కట్టుకొని ఐఆర్ఎస్లు అనాల్సిందే అని చెప్పి కూడా రాసింది. నిజంగా ఒక ప్రత్యామ్నాయ సర్కారుని సృష్టించారా లక్ష్మీ పార్వతి గారు మీరు? ఇప్పుడు చెప్పాను కదా, ఒక అబద్ధాల ప్రపంచాన్ని ఎలా సృష్టించాలో అలాగా. ఐఏఎస్లు ఐఆర్ఎస్లు ఎవరు రాలేదని ఇదే జయప్రకాష్ నారాయణ గారు చెప్పారు కదా. ఆయన చాలా సిన్సియర్ కదా, ఆయన చాలా నిజాలే మాట్లాడతారు, అందరికీ ఓ నమ్మకం. ఆయన అంటే ఒక ఆనెస్ట్ ఆఫీసర్. ఆయన ఎన్టీఆర్ గారు సెక్రటరీ కదా, పర్సనల్ సెక్రటరీ కదా.
ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా, ఏనాడు ఎన్టీఆర్ గారు ఆఫీసర్ని పర్సనల్ ఇన్వాల్వ్ చేయరు, ఏది ఉన్నా ఆయన ఒక్కరే పిలిపించుకొని మాట్లాడతారు, మూడో వ్యక్తిని ఆయన రానివ్వరని ఆయన ఇచ్చిన చూడండి వ్యతీతి దొరుకుతుంది మీకు, అది ఒక్కటి చాలు నా నిర్దోషిత్వానికి. అందువల్ల ఇప్పుడు అర్థమవుతుందో వాళ్ళ అబద్ధాలు ఎలా సృష్టించబడి, నాకు నిజంగా కూడా అసలు అడ్మినిస్ట్రేషన్ అంటే తెలియదు, ఒక్క ఆఫీసర్ కూడా నాకు తెలియదు ఆ రోజుల్లో ఎవరున్నా. ఈ మధ్య ఎవరన్నా కనపడమ్మా అప్పుడు మీ గవర్నమెంట్లో పనిచేసామంటే అవునా అంటున్నాను నేను. అట్లాంటి పరిస్థితి నేను ఏనాడు జోక్యం చేసుకోలేదు. నాకెందుకయ్యా ఎన్టీఆర్ ఇష్టపడి అని చెప్పి, అసలు అలా చేస్తే ఎన్టీఆర్ ఊరుకుంటారా? ఎన్టీఆర్ వ్యక్తిత్వాన్ని మనం శంకించకూడదు కదా. ఎలాంటి ఫ్యామిలీని ఎప్పుడైనా ఆయన ఇన్వాల్వ్ చేశారా అడ్మినిస్ట్రేషన్లో? ఎప్పుడూ చేయలేదు. ఆయన చాలా స్ట్రిక్ట్ మ్యాన్. ఆయన ఎన్టీఆర్ నిష్కపటి అంటున్నారు, మీరు అమాయకురాలు అంటున్నారు, రాజకీయంగా మీకున్నటువంటి పరిజ్ఞానం తక్కువ అంటున్నారు. ఒకవేళ కనుక అదే నిజమైతే ప్రజాస్వామ్య తెలుగుదేశం పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ప్రజాస్వామ్య తెలుగుదేశం ఏంటి? మీరు పెట్టినటువంటి పార్టీ ప్రజాస్వామ్య తెలుగుదేశం కాదు, ఎన్టీఆర్ తెలుగుదేశం. నేను ఎందుకు పెడతాను? ఎన్టీఆర్ గారి పార్టీ రెండు ముక్కలు అయిందా? అప్పుడు చంద్రబాబు చీల్చుకొని వెళ్ళాడు కదా. ఎలక్షన్ కమిషన్ ఎన్టీఆర్కు ఒక గ్రూప్ ఇచ్చింది, నా 29 మంది ఎమ్మెల్యేలు సంతకాలు పెట్టి ఎలక్షన్ కమిషన్కు పంపారు లెటరు, ఇది చీలిపోయినప్పుడు. అప్పుడు పెట్టినప్పుడు రెండు తెలుగుదేశం 1 తెలుగుదేశం 2 అని అంటారు కదా, ఆ విధంగా ఒకే పార్టీ రెండు గ్రూపులు అయింది. కనుక రెండు పార్టీలుగా ఎలక్షన్ కమిషన్ గుర్తించి ఒకటి వాళ్ళకి ఇచ్చారు, ఒకటి మాకు ఇచ్చారు. ఎన్టీఆర్ బ్రతికుంటే అదే పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేవారు. ఆయన మరణించడంతో ఉన్న పార్టీ అంతా నన్ను అధ్యక్షురాలని చేసింది. అంతే తప్ప నేను ఎప్పుడు పార్టీ పెట్టాను? అది అర్థమైందా ఇప్పుడు? ఇలాంటి ఎన్ని 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 సృష్టిస్తారు అన్ని అబద్ధాలు. 1989లో ఎన్టీఆర్ గారు ఓడిపోయిన తర్వాత నుంచి కుటుంబం ఆయన్ని దూరం పెట్టుకుంటూ వచ్చింది అని చెప్పి అంటారు, నిజమేనా? ఆ ఓటమే ఆ కుటుంబానికి దూరం చేసిందా? అవును బాబు, ఇవన్నీ పాత చెప్పి చెప్పి నాకు విసుగు వస్తుంది. ప్రజెంట్ రండి ప్లీజ్. అవును, చాలా చేసింది కనుకనే ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. మీ వరకు వచ్చిన తర్వాత లక్ష్మీపార్వతి గారు, నిజంగా మీరు అన్నట్లు ప్రజెంట్ సిచ్యువేషన్కే వద్దాం, ఎందుకంటే ఒక దశలో మీ మీద చేసినటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ దాని గురించి ఎంత మాట్లాడుకున్నా కూడా తక్కువే. ఆ నిందలు మోశారు, మీరు గాయపడ్డారు, వాటన్నింటి మీద కూడా ఏంటి అసలు దాని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి? అయ్యో, రామాయణం అంతా విని రామ సీతారాముడికి అవుతున్నాను. ఎన్టీఆర్ని పదవి నుంచి దించటానికనే కదా మనం చెప్పుకుంటున్నాం. రామోజీకి ఎన్టీఆర్ ఉంటూ నచ్చదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటూ నచ్చుతుందా ఆయనకి? ఆయనకి నచ్చకపోతే ఏ వ్యక్తి అయినా సరే దిగిపోవాల్సిందే. ఆయనకి నచ్చిన వ్యక్తి ఎంత ఎదవైనా, ఎంత పనికి మాలిన వాడైనా, ఎంత దొంగ అయినా సరే వాడిని పెట్టాల్సిందే అక్కడ. అలాంటి ఒక మనోభావాలు అంటారు వాళ్ళని, అంత ఒక నిరంకుశత్వం, అహంకారం, ఆ విధమైన అది. ఎందుకంటే అందరూ జీ హుజూర్ అనాలి అతనికి, రామోజీకి. కేంద్రం అయినా సరే చూడు, అందరు నాయకులు అతని దగ్గరికి పోతే అతను సాటిస్ఫాక్షన్, లేకపోతే ఏదో ఒక వార్త వస్తుంది వాళ్ళకి ఎగనెస్ట్గా. అట్లాగే ఎన్టీఆర్ అనేవాడు ఒక సింహం లాంటి మనిషి, ఆయన ఎవరికి తల వంచని మనిషి. అందుకనే ఆయన చేసే ఏదో పనిలో లేకపోతే సపోర్ట్ చేయమని అడిగిన వాటికి ఈయన చేయలేదు కనుక ఈయన దించాలనేది అతను పెట్టుకున్నాడు. అది ఎన్టీఆర్ స్పష్టంగా చెప్పారు, ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అతను నేను అతను చెప్పిన పనులు నేను చేయలేదు కనుక నా మీద కత్తికెట్టాడని ఆయనే చెప్పారు. అందువల్ల అక్కడ ప్రభుత్వాన్ని దించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో లక్ష్మీపార్వతి ఏమీ ఉండదు. అందులో కేవలం వాళ్ళు ఆడుకోవటానికి లేకపోతే చూపించటానికి ఒక బూచిగా నా పాత్రను ఉపయోగించారు. కానీ మెయిన్ టార్గెట్ వాళ్ళకి ఎన్టీఆర్. ఎన్టీఆర్ చివరి దశలో తిండికి కూడా లేకుండా ఇబ్బంది పడ్డారు అని చెప్పి చాలా విపరీతమైనటువంటి కథనాలు ఉన్నాయి. నిజంగా దుర్పరిస్థితిని ఎదుర్కొన్నారు ఆయన? ఇదేంటి, నేను వచ్చాక మా పెళ్ళయ్యాక తిండికి లేకపోవటం ఏంటి? ఏం పిచ్చి మాటలు ఆయన, ఎంత పనికి మాలిన అవి. అందుకే నాకు ఇలాంటి మీరు అడగండి దయచేసి. ఎన్టీఆర్కి ఏమైనా తక్కువ తిండికి లేకపోవటం ఏంటి? చివరి దశలో నేనే కదా ఉన్నాను. మరి నేను వచ్చాక ఆయన ఆరోగ్యం బాగైంది కదా. మిమ్మల్ని విలన్గా చేసి చూపించేటువంటి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు, నేను వచ్చాక ఆయన ఆరోగ్యం బాగైంది కదా. అప్పుడు పెరాల్టిక్ స్ట్రోక్ వచ్చాక నన్ను పెళ్లి చేసుకున్నారు. మళ్ళీ 6 నెలల్లో మనిషి బాగా అయ్యారు కదా.
అలాగే ఎలక్షన్స్ తిరిగాం కదా ఇద్దరం కూడా, ఇద్దరమేగా తిరిగాము, 258 సీట్లు గెలుచుకున్నాం కదా, మరి అంత బంపర్ విజయం సాధించాం కదా, మరి ఇంక బాగలేదు ఎక్కడ మాకు. వాళ్ళు ఇక పదవి లాగటం కోసం కుట్ర తప్ప ఆయన అన్నం లేకపోవటం ఏంటి, ఇవన్నీ పిచ్చి మాటలు పిచ్చి కదా. ఎన్టీఆర్ ఈ పేరు చెప్తే చాలు తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి అని చెప్పి ఖచ్చితంగా చెప్పి తీరుతారు లక్ష్మీపార్వతి గారు. అయినప్పటికీ ఆయనకి భారతరత్న ఎందుకు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు గారు, మిగతా వీళ్ళందరి ఒత్తిడి దీని వెనకాల ఉందని మీరు భావిస్తున్నారా? నేను భావించడం కాదు, ఓపెన్ గాని ఈ మధ్య యార్లగడ్డ గారు కూడా చెప్పారు కదా, చూడండి యార్లగడ్డ గారు చెప్పిన మాటలు. వాజ్పేయి గారిని అడిగితే ఆయన అదే చెప్పారు, మేము ఇవ్వటానికి రెడీగా ఉన్నాము, చంద్రబాబు వద్దన్నారని చెప్పారు. ఎందుకు వద్దని ఉంటారు? ఎందుకేమిటి, వైఫ్ తీసుకోవాలి, నీ భారతరత్న భార్య బ్రతికుంటే భార్య తీసుకోవాలి. అందుకని నేను తీసుకోవటం ఆ కుటుంబానికి ఇష్టం లేదు కనుక అసలు ఆ తండ్రికి ఆ గౌరవమే వద్దనుకున్నారు వాళ్ళు. అది ఓకే, ఇప్పుడు ఎన్టీఆర్కి భారతరత్న ఇస్తే అది మీరు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ ప్రజలతో వద్దనుకుంటున్నారు. చాలామందికి అర్థం కానటువంటి ప్రశ్న, ఎందుకు మీరు ఎన్టీఆర్ పిల్లల్ని వద్దనుకున్నారు? మేము వద్దనుకోవటం ఏంటి, పిల్లల్ని మేము వద్దనుకోవటం ఏంటి, ఫ్యామిలీ కావాలని చివరిదా కల్లాడిపోయిందే నేను, నా పిల్లలే అనుకున్నాను కదా. నేను బాలయ్య బాబు ఎప్పుడు మాతోనే ఉండేవాడు కదా, బాలకృష్ణ చివరిదా కూడా, ఈ గొడవలు వచ్చాయి కదా ఆయన దూరం అయిపోయారు. మీరు అలాగే పిల్లలందరూ వచ్చేవాళ్ళు బాగానే, కొంతమంది తప్ప ఈ ఆడవాళ్ళే, ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు. మీరు ఉంటున్న ఇల్లు ఎన్టీఆర్ పెద్ద కుమార్తె ఉమామహేశ్వరి గారికి చెందినది. బాలకృష్ణ గారు పెద్ద కూతురు కాదు, చిన్న కూతురు అందరికంటే. ఓకే, బాలకృష్ణ నందమూరి బాలకృష్ణ కేవలం ఆ ఇంటి కోసమే మీతో సఖ్యతగా ఉన్నారు అనేటువంటిది ఒక టాక్. నిజంగా ఆ ఇంటి కోసమే నందమూరి బాలకృష్ణ మీతో సఖ్యతగా ఉన్నారా? లేదు అసలు, ఎందుకంటే ఆ ఇల్లు ఆయనే కొన్నారు, అమ్మాయి పేరుతో కొన్నారు, ఈ మనీ కోసం లేదు, వైట్ మనీ చూపించడానికి అమ్మాయి పేరుతో కొన్నారు. కొన్న తర్వాత మళ్ళా ఇక మా పెళ్ళి అయిన తర్వాత ఆ ఇల్లు మేమే ఉంచుకోవాలనుకుని అమ్మాయికి డబ్బు పంపించారు ఎన్టీఆర్ గారు అమెరికాలో ఉంటే ఇంటికి, ఎందుకంటే ధర్మం అనుకున్నారు అమ్మాయి పేరుతో ఉంది కనుక. అది ఎంత కొన్నారో అంత డబ్బు అమ్మాయికి పంపించారు, పంపించి చెప్పారమ్మా ఇల్లు మేమే ఉంచుకుంటామని. సరే నాన్నగారు అనంత అన్నాక ఆయన చనిపోయి శవం అక్కడే ఉంది, వెంటనే కేసేసారు వీళ్ళు కొడుకులు. ఆ లాస్ట్లో వాడు రామకృష్ణ అనేవాడు, అది అందువల్ల అది ఒక కక్ష. ఎందుకని బాలకృష్ణ మీకు దూరం అయ్యారు అంటే ఏం చెప్తారు? బాబు ఈ ప్రశ్నలంతా బాలయ్యవుదంతా మొత్తం కలిసేగా ఎన్టీఆర్ని దించారు, కొడుకులంతా కలిసే కదా, అందరూ కలిశారు, అందరినీ ఆ విధంగా మేనేజ్ చేశారు. ఇద్దరు విలన్స్, ఒకరు చంద్రబాబు నాయుడు, ఇంకొక ఆమె పురంధరేశ్వరి. ఈ పురంధరేశ్వరి కుటుంబం లోపల అందరినీ కలిపింది, అతనేమో బయట పార్టీల వాళ్ళందరినీ అక్కడి చేశాడు. ఇద్దరు దానికి రామోజీ మెయిన్ కుట్రదారు, అందరూ కలిసి చేశారు. జూనియర్ ఎన్టీఆర్ లోకేష్ వీళ్ళిద్దరిని పక్క పక్కన పెడితే నందమూరి తారక రామారావు గారి ఆశయాన్ని ముందుకు తీసుకువెళ్ళారు అంటే ఎవరు తీసుకువెళ్తారు వీళ్ళిద్దరిలో? అది ప్రజలు చెప్పాలి కదా. లోకేష్ అనేవాడు అసలు వేస్ట్ ఫెలో, ఎందుకంటే అతనికి ఏ అర్హత లేదు, ఎన్టీఆర్ పేరు ఎత్తే అర్హత కూడా లేదు అతనికి. ఓకే, ఎందుకంటే తల్లి వైపు వారసత్వాన్ని ఎవరు అంగీకరించరు కదా, తండ్రి వైపు వారసం అతను నారావాడు, నారా లోకేష్, నందమూరి లోకేష్ కాదు. నందమూరి పేరు ఎవరికి ఉంది? జూనియర్ ఎన్టీఆర్కి ఉంది. అందువల్ల నందమూరి అనే పేరును వారసత్వంగా తెచ్చుకున్నాడు అబ్బాయి. ఆ తర్వాత తాతకు తగిన మనవడా కాదనేది ప్రజలు నిర్ణయిస్తారు అతను వస్తే రాజకీయాల్లోకి. కానీ ఏ విధంగా చూసినా కూడా అర్హత లేనివాడు లోకేష్. తండ్రి పేరు చెప్పుకొని అడ్డదారిలో వచ్చిన వాడు తప్ప అతనికి అర్హత ఇప్పటికీ లేదనేది ప్రజలు గుర్తించారు. జూనియర్ ఎన్టీఆర్ నా అంశని కానీ తెలుగుదేశానికి అసలైన వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అవుతాడని కానీ ఎన్టీఆర్ ఏనాడైనా మీతో చెప్పారా? లేదు అసలు. ఆయన అబ్బాయినే కాదు, పిల్లలు ఎవరిని కూడా ఆయన ఎంకరేజ్ చేయలేదు అస్సలు, కుటుంబాన్ని ఆయన ఎంకరేజ్ చేయలేదు. కానీ అల్లుళ్ళ రూపంలో ఈ విధంగా శని ఆయనకి తగిలింది. ఒకవేళ రాబోయే రోజుల్లో టీడీపీని కనుక జూనియర్ ఎన్టీఆర్ కైవసం చేసుకుంటే, ఒకవేళ క్రియాశీలక పాత్ర పోషిస్తే యాక్ట్ అవుతుందంటారా జూనియర్ ఎన్టీఆర్ యొక్క నాయకత్వం? చెప్పానుగా బాబు పరిస్థితులు, అప్పుడున్నటువంటి మరి అబ్బాయి ధైర్యం, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలా పోరాడే తత్వం ఉండాలి, ప్రజల్ని కలుపుకుపోయే మనస్తత్వం ఉండాలి. అందరూ సక్సెస్ అవుతారని మనం చెప్పలేం కదా, చెప్పలేం కదా. కాకపోతే
ఈ తెలుగుదేశం పార్టీకి ఎవరు అంటే అతను ఒక్కడే కనిపిస్తున్నాడు ఈరోజు. ఈ చంద్రబాబు అయిపోయింది, లోకేష్ అనేవాడు అస్సలు లేడు. నందమూరి బాలకృష్ణ మాట్లాడితే మా బ్లడ్ వేరు, మా బ్రీడ్ వేరు అని చెప్తూ ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్ గారి బ్లడ్ బ్రీడ్ వేరు కావటం వల్లేనా అది ఆయనకి మ్యాచ్ కాలేదంటున్నారు? అదే అసలు అది అసంగతమైన ప్రశ్న. ఎందుకంటే నా దృష్టిలో అయితే ఈ బ్లడ్లు బ్రీడ్లు అస్సలు నమ్మకం లేదు. ప్రపంచవ్యాప్తంగా మనిషి కొన్ని మిలియన్స్ బ్రిలియన్స్ ఉన్నారు కదా, కోట్ల మంది కదా. ఈ కోట్లాది మందికి ఎంత గ్రూప్స్ ఎన్ని ఉంటాయి, ఎన్ని గ్రూపులు ఉన్నాయి మొత్తం కలిపి? 7-8 అంతే కదా. ఏ గ్రూపు, బి గ్రూపు, సి గ్రూపు, డి గ్రూపు, ఏ పాజిటివ్, బి పాజిటివ్ అన్నీ కలిపిన 7 గ్రూపులు అనుకుంటున్నాను. అంతే, 7 ఉంటాయి. డాక్టర్లు అడిగినా చెప్తారు. ప్రపంచ జనాభా మొత్తం ఇవే గ్రూపులు కదా. అందువల్ల మా బ్రీడు బ్రెడ్ ఇవన్నీ ఏమి పోనీ. ఆ తండ్రి లక్షణం ఎవరికన్నా వచ్చిందా? ఒక్కళ్ళకన్నా? మరెందుకు రాలేదు? వాళ్ళకంటే మనవడికి వచ్చింది కదా. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో చాలా సక్సెస్ అయ్యాడు కదా, అందువల్ల ఈయంద అక్కడికి పోయిందేమో మరి అలా అనుకోవాలి కదా. ఈ బ్లడ్ ఆయనది అదే బ్లడ్గా అట్లా అనుకుంటే హరికృష్ణ కొడుకేగా అతను కదా. మరి అతనికే ఎందుకు ఆ తాతగారి పోలికలు కొంచెమైనా వచ్చాయి కదా, వచ్చినాయి. అలాగే నటనలో కూడా అతను ఈరోజు చాలా టాప్లో ఉన్నాడు. తాత పేరు నిజంగా నిలబెడుతుంది ఎవరంటే సినిమా రంగంలో అతనే కదా. అందువల్ల ఇవన్నీ కూడా ఒక తెలివి తక్కువ మాటలు, అహంకారంతో కూడిన మాటలు అంతే. పురంధరేశ్వరి బీజేపీలో ఉన్నారు, నందమూరి బాలకృష్ణ టీడీపీలో ఉన్నారు, టీడీపీకి అధినేతగా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వీళ్ళందరూ ఎన్టీఆర్ అనే బ్రాండ్ని యూజ్ చేసుకొని, ఇంకా చెప్పాలంటే చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముతున్నారు అనుకోవచ్చా? 100% అంతే కదా. 100% పదవి పోయినప్పుడు మీరందరూ నిలబడి ఉంటే, ఆయన కుట్ర చేసి ఆ విధంగా లాగేసినప్పుడు మీరందరూ ఇక్కడ ఈయన తరపు నిలబడి ఉంటే ఈరోజు ఆయన పేరు చెప్పుకోవడానికి అర్హత ఉండేది. కానీ మీరే ఆయన లాగి పడేసి మళ్ళీ ఆయన పేరు ఎలా చెప్పుకుంటారు? మీకు నచ్చకేగా లాగి పడేశారు. అలాంటప్పుడు మీకు అర్హత ఎలా ఉంటుంది? సో అందువల్ల సో హీ బిహేవ్డ్ వెరీ బ్యాడ్లీ అని చెప్పి ఎన్టీఆర్ గారు ఆ ఫ్యామిలీని గురించి చెప్పారు. సో కాంగ్రెస్కు వ్యతిరేకంగా పార్టీ స్థాపించి ప్రబంధం సృష్టించినటువంటి వారు ఎన్టీఆర్. ఆ పార్టీ పేరే తెలుగుదేశం. అదే కాంగ్రెస్, ఆ కాంగ్రెస్కి సంబంధించిన పార్టీలోనే మీరు కూడా ఉన్నారు. మీరు కూడా నిందని మోస్తున్నారు. ఎన్టీఆర్ బ్రాండ్ని యూజ్ చేసుకొని మీరు కూడా చెట్టు పేరు చెప్పుకొని ఎవరికైనా బుద్ధి బుర్ర ఉంటే నేను కాంగ్రెస్లో ఉన్నాననే మాట రాదు. అది అసలు ఉన్నదల్లా పురంధరేశ్వరి కదా. ఆమె వెళ్ళి వచ్చారు కదా కాంగ్రెస్ పార్టీలో ఉండి మంత్రి పదవి అనుభవించి అది ఓడిపోగానే మళ్ళీ బీజేపీకి వచ్చింది. 100 పార్టీలు మారుతారు వాళ్ళు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఎవరితో పొత్తులో ఉన్నాడు తెలంగాణలో? కాంగ్రెస్ పార్టీ కదా. లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ఓపెన్ పొత్తు పెట్టుకున్నాడు కదా కదా, రాహుల్ గాంధీతో కలిసి ఓపెన్ డయాస్ కదా, డయాస్ మీదే ఓపెన్గా. మరి ఎవరు పొత్తు పెట్టుకుంది? ఈ పార్టీ కాంగ్రెస్తో ఉందా? జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి వచ్చిందా ఈ పార్టీ? ఆయన సొంతంగా పెట్టుకున్న పార్టీయా? కాంగ్రెస్లో చీలు ఏమన్నా వచ్చిందా? సొంతంగా పెట్టుకున్న పార్టీ అయినప్పటికీ ఒకనాడు కాంగ్రెస్లో రాజ్యం వెళ్ళినటువంటి వాళ్ళు, చక్రం తిప్పిన వాళ్ళందరూ కూడా వైసీపీలో ఉన్నారు. అట్లా అనుకుంటే తెలుగుదేశంలో లేరా? అసలు తెలుగుదేశం పుట్టుకలో కూడా నాదెండ్ల భాస్కర్ రావు ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. అందులోంచి ఆదే ఎవరు? కాంగ్రెస్ పార్టీయే కదా. మరి వాళ్ళు అందులోంచి వచ్చిన ఎమ్మెల్యేలతోనే కదా ఫస్ట్ స్టార్ట్ అయింది తెలుగుదేశం, ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు కూడా. తర్వాత చంద్రబాబు నాయుడు కాంగ్రెస్సే కదా అప్పుడు. మరి కాంగ్రెస్లో నుంచి వచ్చి తెలుగుదేశంలోకి వచ్చాడు కదా ఈయన కూడా అప్పుడు. మరి అందువల్ల అలా వచ్చి చేరినంత మాత్రం చేత కాంగ్రెస్ అవుతుందా? ఇది మాట్లాడే నేను చెప్తున్నా, బుద్ధి బుర్ర జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా అట్లా మాట్లాడరు వాళ్ళు. ఆ అబ్బాయి సింగిల్ కాంగ్రెస్ని ఎదిరించి పార్టీ పెట్టుకున్నాడు. ఎదిరించి పెట్టుకున్నవాడు కాంగ్రెస్ ఎట్లా అవుతుంది చెప్పండి? అందువల్లే మతి లేని వాళ్ళు, ఎదవులంతా పనికి మాలిన వాళ్ళు ఈ రాజకీయాల్లోకి వచ్చి కలుషితం చేసి పాడు చేస్తూ ఉన్నారు. అంత పొల్యూషన్ అయిపోయింది. మరీ చంద్రబాబు వల్ల దరిద్రులను తెచ్చి విశ్లేషకులుగా పెడుతున్నారు. వాళ్ళకి అసలు బ్రెయిన్ ఉండదు, ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. ఇదిగో ఇలాంటి దరిద్రపు కామెంట్స్ అన్నీ వస్తాయి.
ఒక్కడుగా వచ్చి పార్టీని ఎదిరించి, సోనియా గాంధీని ఎదిరించి సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు. అది వాళ్ళ నాన్నగారి మీద ఉండే గౌరవంతో పెట్టుకున్నాడు. అదేవిధంగా అది కూడా రైతు శ్రామిక పార్టీ, అది యువజన పార్టీ, అది వైఎస్ఆర్ అనే తండ్రి పేరు కూడా అట్లా బయటకు కనపడేటట్టు అలా తను సొంతంగా పార్టీ పెట్టి తను సక్సెస్ అయ్యాడు. ఏ కాంగ్రెస్ ఏమైనా సాయం చేసిందా ఇతనికి? ఎవరన్నా వచ్చి సాయం చేశారా? లేదు కదా. అందువల్ల ఈరోజు కాంగ్రెస్ సాయం చేస్తుంది చంద్రబాబుకి. అతన్ని అడగండి మీరు, తెలుగుదేశం యాంటీ కాంగ్రెస్ పుట్టిన పార్టీ అది, దానికి మీరు కాంగ్రెస్ ఎట్లా కలుస్తున్నారు, ఎలా సపోర్ట్ ఇస్తారు తెలంగాణలో? అసలు విలువలు లేని మనిషి అంటానికి ఇది ఒక్కటి చాలు కదా. ఎంత దిగజారిపోయాడంటానికి ఇది ఒక్కటి ఉదాహరణే కదా. సో అందువల్ల రాజకీయ పార్టీకి పురుడు పోసింది ఎన్టీఆర్. కానీ ఒక దశలో జడ్జ్ ప్రభాకర్ మిశ్రా అసలు ఈ పార్టీ ఎన్టీఆర్దే కాదు అని చెప్పి తీర్పిచ్చారు. ఆ జడ్జిమెంట్ వెనుక ఒక చీకటి ఒప్పందం ఉందంటారు మ్యామ్. ఇక అలాంటి ఒప్పందాలు ఎన్ని ఉన్నాయో చెప్పుకుంటే ఏదంటారే, అదేమంటే జడ్జీలను విమర్శించకూడదు అంటారు కదా. అందువల్ల చంద్రబాబు నాయుడు ఇలాంటివన్నీ కొట్టిన పిండి, ఎవరిని ఎలా మేనేజ్ చేయాలో. ఆ తీర్పు వెనుక ఓ అగ్ర హీరోయిన్ చక్రం తిప్పింది అనేటువంటి విమర్శ కూడా ఉంది. ఎవరు అగ్ర హీరోయిన్ మీకు తెలుసా? నేను అవన్నీ మాట్లాడిన, ఎందుకంటే ఎప్పుడు నేను స్త్రీల మీద ఒక నింద వేయలేదు. ఇంతవరకు మీరు నా ఇన్నేళ్ళ నా ఇంటర్వ్యూలు ఎన్ని చూసుంటారు కదా, ఎప్పుడు కూడా నేను ఆడవాళ్ళని నేను అట్లా అనను. ఆ విధమైన వ్యక్తిగతమైన విమర్శలు కానీ ప్రపంచం అంతా తెలుసు, తెలిసిన దాన్ని నేను మాట్లాడు. ఎన్టీఆర్ ఆశయాల్లో మీకు వాటా ఉందా, ఆస్తిలో వాటా ఉందా? నిజం చెప్పాలంటే ఆస్తిలోనే ఉంది, కానీ ఆస్తుల జోలి నేను పోలేదు. ఎంత వచ్చిందమ్మా అసలు వాటా? ఎంత వచ్చింది మీకు? ఏమీ రాదా అసలు నేను, ఎందుకంటే ఆస్తులు లేవు కదా ఆయనకి. 82లోనే పిల్లలకు పనిచేశారు కదా అయ్యా, పార్టీ పెట్టినప్పుడు పెట్టి ఆయన ఒక్క కుటీరమే ఉంది, గండిపేట కుటీరం, అదొక్కటే నాకు వచ్చింది. దానికోసం కూడా వాళ్ళు దెబ్బలు ఆడుతున్నారు, ఏం చెప్తా. పిల్లలంతా బాగుండాలని చెప్పి 1982లోనే ఎన్టీఆర్ అందరికీ ఆస్తి పంపకాలు ఇవ్వటం వల్లే ఇదంతా వచ్చిందంటారా? ఏం దాని గురించి ఏం చెప్తాం, కానీ మొత్తానికి ఒక పిల్లలైతే మంచి వాళ్ళే సహజంగా, కానీ వాళ్ళల్లో ఈ విధంగా ఎగనెస్ట్గా వాళ్ళ కొంతమంది వ్యక్తులు ఇలాంటి చంద్రబాబు నాయుడు, యార్లగడ్డ ఇలాంటి వాళ్ళంతా కూడా ఒక వ్యతిరేకంగా వాళ్ళ మనసుల్ని పాడు చేశారు. అందులో ఈ ఆడపిల్లలు అతి తెలివైన వాళ్ళు పురంధరేశ్వరి, భువనేశ్వరి, వాళ్ళిద్దరేమో ఫ్యామిలీలో ఒక జలస్సు నా పట్ల, ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి ఈమెకు మంచి పేరు వచ్చింది, ఈమె వల్ల పార్టీ గెలిచిందని బయట సన్మానాలు చేస్తున్నారు, అందువల్ల అని వాళ్ళు ఒక జలస్ పెంచుకొని అక్కడి నుంచి తండ్రికి వ్యతిరేకంగా వాళ్ళు కూడా తయారయ్యారు. మాకు రావాల్సిన వాటాను కూడా దొంగతనంగా కొట్టేసి మీ బాబుకి మీరు బదిలీ చేశారు అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఏ బాబుకి? మీ అబ్బాయి కోటేశ్వర ప్రసాద్ గారికి. ఏం బదిలీ చేశాము? ఆస్తులు కానీ లేకపోతే మీకు అసలు ఎట్లా వస్తాయి? లీగల్గా మాట్లాడండి ఒక్కసారి, వాళ్ళకి ఇచ్చిన ఆస్తులు నాకు ఎలా వస్తాయి? ఎలా రావాల్సిన, ఇచ్చిన కాకుండా రావాల్సిన, ఇంకా ఏమైనా పంచాల్సిన కనుక మిగిలి ఉంటే ఎన్టీఆర్ గారి దగ్గర ఉండాల్సిన. అసలు ఏమి లేవు కదా, ఆయనే చెప్పారు అన్నమాట, నా దగ్గర బూడిది ఉండేదని చెప్పారు కదా అప్పట్లో. వాళ్ళు ఎప్పుడు ఆ మాట అనలేదు, నిజానికి ఫ్యామిలీ ఏనాడు కూడా ఆ మాట అనలేదు. లేని మాటను మనం క్రియేట్ చేయొద్దు, అది ఎందుకంటే వాళ్ళకి తెలుసుగా ఏమీ లేదు. ఆ ఒక్క ఇల్లు, మేమిద్దరం ఉన్న ఇల్లు ఒక్కటే వివాదమైంది, కోర్టుకి వెళ్ళారు, వాళ్ళు తెచ్చుకున్నారు, నన్ను పంపించేశారు అంతే. ఒకవేళ ఎన్టీఆర్కు భారత రత్న ఇస్తే మీరు తీసుకుంటారా, వాళ్ళు తీసుకోవాలా? వాళ్ళకి ఎట్లా ఇస్తారు, భారీకే ఇస్తారు. రూల్ ఒకటి ఉంటుందిగా, రూల్ని ఎవరు హైలైట్ చేస్తారు? 2024 ఎన్నికల్లో సమరం ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు అత్యంత కీలకంగా కనిపిస్తోంది. సంక్షేమ పథకాలు విపరీతంగా ఇచ్చాం కాబట్టి అవే మనల్ని గెలిపిస్తాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. సంక్షేమం ఇచ్చేస్తే సరిపోతుందా, అభివృద్ధి కూడా ఉండాలి కదా అని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇవన్నింటినీ చూసుకుంటే 2024 ఎన్నికల సమరం ఎలా ఉండబోతోంది, ఎవరికి అధికారం వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది? కాదు పోనీ అలా అనుకున్నాడు, సంక్షేమం కూడా ఇవ్వలేదుగా మీరు. అభివృద్ధి పక్కన పెట్టు, నువ్వు అభివృద్ధి ఇవ్వలేదు, సంక్షేమం కూడా ఇవ్వలేదుగా. కనీసం అబ్బాయి సంక్షేమమైన ఇస్తున్నాడుగా అలా అనుకుంటే, కానీ అభివృద్ధి కూడా రెండో వైపు సైమల్టేనియస్గా జరుగుతూనే ఉంది. చూడగలిగితే వెళ్ళి చూడండి, అన్ని చోట్ల ఎన్ని రేవు పట్టణాలు వస్తున్నాయో, ఎన్ని ఫిష్ హార్బర్స్ వస్తున్నాయో, అదేవిధంగా ఎన్ని మన వెలిగొండ లాంటి ప్రాజెక్టులు ఎన్ని వస్తున్నాయో కళ్ళు పెట్టుకొని చూస్తే
ఎన్ని ఆర్బీకేలు కట్టారో, ఎన్ని సచివాలయాలు కట్టారో, ఎన్ని ఉద్యోగాలు, లక్షల ఉద్యోగాలు వస్తున్నాయో, అదేవిధంగా ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయో రాష్ట్రంలోకి, కళ్ళు పెట్టుకొని చూసి మాట్లాడి తెలుసు అందరికీ. కానీ అబద్ధాలు అనేది ఒక బురద చల్లటమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి నా మీద ఎట్లా చల్లారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే చల్లుతున్నారు. కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు కదా, ఈ రెండు చేసినా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బంపర్ మెజారిటీతో గెలవబోతున్నారు, దీనికి తిరుగులేదు. మళ్ళీ అయినాక మనం కలుద్దాం ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ.